నమస్తే అండి ఆర్గానిక్ అంగడికి స్వాగతం ఆర్గానిక్ అంగడిలో ఏ ఆహార పదార్థాలు లభిస్తాయి మన దగ్గర ఉన్న పదార్థాలన్నీ కెమికల్ ఫ్రీ పెస్టిసైడ్స్ ఫ్రీ అదే విధంగా సింథటిక్ ఫ్రీ అదే విధంగా మనకు అడల్టరేషన్ లేని పదార్థాలు కల్తీ లేని ఆహార పదార్థాలన్నీ నిత్యావసర వస్తువులు అన్నీ ఒకే చోట లభించే ప్లేసే ఆర్గానిక్ అంగడి మన ఆర్గానిక్ అంగడి ముఖ్య ఉద్దేశం ఏంటంటే కల్తీ లేని కెమికల్స్ లేని పెస్టిసైడ్స్ వాడని అడల్టరేషన్ చేయని ఈ పదార్థాలన్నిటిని ప్రజలకు అందించాలనేదే మా ఉద్దేశం సో వీటి వల్ల ఉపయోగం ఏంటి అంటే సాధారణంగా మనం బయట తినే వాటిలో కెమికల్స్ చాలా ఎక్కువగా ఉంటాయి సపోజ్ ఆయిల్స్ తీసుకుందాం అనుకో ఆయిల్స్ లో చాలా కెమికల్స్ అడల్టరేషన్స్ జరగడం వల్ల మనకి అసాధారణమైన కొవ్వు పొట్ట చుట్టూ గానీ లేదంటే weight ఎక్కువ gain అవడం గానీ ఇలాంటివన్నీ జరుగుతున్నాయి సో అదే మనం పాత పద్ధతులకు వెళ్లి కట్టిగానుగ నూనెలు వాడినట్లయితే అవి మనకి కొవ్వు అవసరమైన కొవ్వుని మాత్రమే ఇస్తాయి అదే విధంగా చాలా మినరల్స్ కూడా దాంట్లో ఉంటాయి సో ఆ పద్ధతిని మళ్ళీ ఇంట్రోడ్యూస్ చేసి ప్రజల యొక్క ఆరోగ్యానికి ఉపయోగపడే పదార్థాలు అందించాలనే ముఖ్య ఉద్దేశంతో మేము ఈ ఆర్గానిక్ అంగడిని స్టార్ట్ చేశాం మనం డైలీ రైస్ తింటున్నాం ఆ రైస్ లో కార్బోహైడ్రేట్స్ తప్ప మనకు కావాల్సిన ఫైబర్ గాని లేదంటే ఇంకా ఇతరత్ర ముఖ్యమైన విటమిన్స్ గాని లభించట్లేదు సో ఆ ప్లేస్ ని రీప్లేస్ చేయడానికి మనకి అద్భుతంగా దొరికే ఏంటంటే మిల్లెట్స్ ఈ మిల్లెట్స్ లో చాలా రకాల ఫైబర్ గాని లేదంటే ఇతర డిఫరెంట్ డిఫరెంట్ ఆరోగ్యానికి ఉపయోగపడే అనేక పదార్థాలు ఉన్నాయి కాబట్టి ఈ ఖాదర్ వలీ గారు పుణ్యమా అంటూ ఈ మిల్లెట్స్ కి చాలా అంటే వీటి యొక్క ఉపయోగాలు అందరికీ తెలుసు మా ఉద్దేశం ఏంటంటే పాలిష్ చేయకపోవడమే కాదు దీంట్లో ఏంటంటే దీన్ని శుభ్రంగా ఏరించి దాన్ని ప్యాక్ చేసుకుని ఇలా మేము అందరికీ ఉపయోగపడే విధంగా తక్కువ రేట్లకి అంటే బయటతో కంపేర్ చేసుకుంటే మా ప్రైస్ కూడా చాలా తక్కువ ఉంటుంది మా ఉద్దేశం ఏంటంటే ఈ మిల్లెట్స్ ని అందరికీ అందుబాటు ధరలో ఉంచాలనుకుని ఈ మిల్లెట్స్ అన్ని కూడా మా దగ్గర లభిస్తాయి మన ఆర్గానిక్ అంగడిలో అన్ని రకాల మిల్లెట్స్ దొరుకుతాయి కొర్రలు అండుకొర్రలు సామలు ఊదలు అరికెలు ఇలా అన్ని రకాల మిల్లెట్స్ కూడా చాలా అన్పాలిష్ చేసేసి చాలా శుభ్రంగా ఏరిన తర్వాత మేము ప్యాక్ చేస్తున్నాం ధరతో కంపేర్ చేసుకుంటే ధర కూడా చాలా తక్కువ ధరకే ఇస్తున్నాం ఎందుకంటే ఈ మిల్లెట్స్ ని అందరికీ అలవాటు చేయాలనే ఉద్దేశంతో మిల్లెట్స్ ని అతి తక్కువ ధరలో క్వాలిటీగా అన్పాలిష్డ్ గా ఇస్తున్నాం ఇక ఈ మధ్య కాలంలో పాపులర్ అయింది బ్లాక్ రైస్ నవారా రైస్ అదేవిధంగా నవారా రైస్ ఆర్ రెడ్ రైస్ అంటాము ఈ రైస్ తినడం వల్ల యూజెస్ ఏంటంటే మనం రైస్ తీసుకుంటే ఇమీడియట్ గా అది షుగర్ గా కన్వర్ట్ అయిపోయి మనకి అనేక రోగాలు కూడా కారణం అవుతుంది కానీ అదే విధంగా ఈ బ్రౌన్ రైస్ గానీ లేదా నవారా రైస్ గానీ బ్లాక్ రైస్ గానీ ఇవి తీసుకోవడం వల్ల ఏమవుతుందంటే దీంట్లో ఉండేటువంటి షుగర్ లెవెల్స్ చాలా తక్కువగా స్పైక్ అవుతాయి ఎక్కువ టైం తీసుకుంటాయి అదేవిధంగా దీనివల్ల వెయిట్ లాస్ అవుతారు ఆ షుగర్ని బ్యాలెన్స్ చేస్తుంది షుగర్ కంట్రోల్ చేస్తుంది బీపీని కంట్రోల్ చేస్తుంది కిడ్నీ సమస్యలు కానీ గుండె సమస్యలు కానీ క్యాన్సర్తో బాధపడే వాళ్ళు కానీ ఇలా ఎలాంటి రోగాలకైనా నరాల బలహీనతలు లేదా కీళ్ల నొప్పులు ఇలాంటి అన్నిటికీ తగ్గించాలంటే బ్లాక్ రైస్ నవారా రైస్ చాలా యూజెస్ ఉన్నాయి మీరందరూ యూట్యూబ్లో కూడా మీరు చూడొచ్చు ఎందుకంటే ఈ దీన్ని తినడం వల్ల మామూలు నార్మల్ రైస్ కంటే మనం తక్కువ తినగలుగుతాం దానివల్ల వెయిట్ లాస్ కూడా ఉపయోగపడుతుంది అదేవిధంగా మనం తిన్న తర్వాత దీన్ని నెమ్మది నెమ్మదిగా కంటిన్యూ చేస్తూ ఉంటే మన రైస్ కంటే చాలా చాలా ఉపయోగాలు ఉన్నాయి ఈ బ్లాక్ రైస్ రెడ్ రైస్ నవారా రైస్ అదేవిధంగా బ్రౌన్ రైస్ ఇవి అన్నిటిలో ఇక మన దగ్గర దొరికే చింతపండు ఫారెస్ట్ కలెక్షన్ ఈ టామరిండ్ అనేది మనం ఫారెస్ట్ నుంచి కలెక్ట్ చేసుకుని దీన్ని శుభ్రం చేసిన తర్వాత ప్యాక్ చేయడం జరుగుతుంది సో ఈ ఫారెస్ట్ కలెక్షన్లో ఎక్కడ ఏ కల్తీ కానీ దీనికి ఏమైనా యాడ్ చేయడం కానీ ఏమి జరగకుండా ప్యూర్గా లభిస్తుంది అదేవిధంగా మన దగ్గర ఉన్నటువంటి ఆవు నెయ్యి A2 దేశీ కౌతో తయారు చేయబడిన ఆవు నెయ్యి ఇది హ్యాండ్ మేడ్ అంటే చేతితో చిలికి దాన్ని నెయ్యిగా తయారు చేశారు అంటే ఈ హ్యాండ్ మేడ్ నేతిలో ఎక్కడా కూడా కల్తీ లేదు అదేవిధంగా A2 కౌ గురించి మీకు తెలిసే ఉంటుంది A2 కౌ అనే దాని నుంచి తీసిన ప్రత్యేకమైన ప్యూర్ నెయ్యి మా దగ్గర లభిస్తుంది
అదే విధంగా పచ్చళ్ళు ఆర్గానిక్ చట్నీస్ నార్మల్ పికిల్స్ కి దీనికి తేడా ఏంటంటే నార్మల్ పికిల్స్ లో నార్మల్ ఆయిల్స్ చేస్తారు ఆయిల్స్ కూడా అడల్టరేషన్ చేస్తారు కానీ దీంట్లో అన్ని కూడా కట్టిగానిక నూనెలు వాడతాం అదే కాకుండా ఇందులో ఉపయోగించే మామిడికాయ గాని ఉసిరికాయ గాని లేదంటే ఇతరత్ర అల్లం గాని వీటన్నిటిని కూడా నేచురల్ ఫార్మింగ్ పద్ధతిలో పండించి దాని నుంచి సేకరించిన దాన్నే మనం పచ్చడిగా పెడుతున్నాం దీని కంపేర్ చేసుకుంటే నార్మల్ పికిల్స్ తో కంపేర్ చేసుకుంటే కొంచెం ఎక్కువగా ఉంటుంది కానీ దీని వల్ల యూస్ ఏంటంటే మన హెల్త్ కి చాలా బెనిఫిట్స్ ఉంటాయి మన పచ్చళ్ళని అపెటైటర్ లా వాడతాం అంటే మార్నింగ్ భోజనం తినే ముందు కొంచెం పచ్చడేసి తింటే చాలా మంచిదని మన కాదర్వలి గారు గాని లేదంటే సరిత గారు గాని అందరూ చెప్తున్నారు అలా కొంచెం కొంచెం పచ్చడి తినాలి అనుకున్నప్పుడు దాని ప్యూర్ పచ్చడి కల్తీ లేకుండా తినడం చాలా మంచిది వాటిని అందించాలన్న ఉద్దేశంతో మేము ఆర్గానిక్ పచ్చళ్ళు కూడా తయారు చేస్తున్నాం ఇక నెక్స్ట్ రాగి పిండి మా దగ్గర లభించే రాగి పిండి ప్యూర్ రాగుల్ని మిల్లి పట్టి వాటిని మాత్రమే పిండిగా తయారు చేసి ప్యాక్ చేస్తున్నాం అంటే దీంట్లో గ్లూటెన్ ఫ్రీ గ్లూటెన్ అనేది ఎక్కడ కలపం అంటే దీన్ని నిల్వ చేయడానికి కానీ లేదంటే దీని ప్రాసెస్ కానీ ఏది జరగదు డైరెక్ట్గా మన దగ్గర ఉన్నటువంటి రాగుల్ని మిల్లు పట్టించి ఆ మిల్లుల్లో తయారు చేసిన స్వచ్ఛమైన పిండిని మేము ప్యాక్స్ కింద తయారు చేసి అందిస్తున్నాం ఇందులో మీకు గ్లూటెన్ లేకపోవడం వల్ల హ్యాపీగా మీరు దీన్ని యూజ్ చేయొచ్చు దీనిలో ఎటువంటి కెమికల్స్ కానీ లేదంటే ఇతరత్ర ఏమి అడల్టరేషన్స్ కానీ జరగలేదు ఇక తేనె తేనె స్వచ్ఛమైన దొరకడం చాలా కష్టం అవుతుంది ఈ మధ్య తేలిన సర్వేలో ఏంటంటే చాలా కంపెనీల తేనెల్లో మా బెల్లం పాకంతో తయారు చేస్తున్నారని ఒక సర్వేలో తేలింది అంటే మన దగ్గర ఉన్నటువంటి తేనె వైల్డ్ ఫారెస్ట్ కలెక్షన్ అంటే మనం అడవుల్లోంచి ఆ తేనె పుట్టాలని తీసుకొని దాని నుంచి సేకరించిన తేనెని ఇలా సీసాల్లో తీసుకొచ్చి అమ్ముతున్నాం అంటే ఈ తేనె ఏంటంటే లైఫ్ టైం అంటే దీనికి ఒక వ్యాలిడిటీ ఏమి ఉండదు ఎంతకాలమైన నిల్వ ఉంటుంది తడి తగలకుండా ఉంటే ఎంతకాలమైన నిల్వ ఉంటుంది ఈ ప్యూర్ హనీని మేము బెస్ట్ ప్రైస్కి అందిస్తున్నాం అంటే హాఫ్ కేజీ వచ్చి 320 రూపీస్కి అందిస్తున్నాము మిగతా కాంపిటేటివ్ అంటే కంపెనీస్తో కంపేర్ చేసుకుంటే ఆ ప్రైస్ చాలా దగ్గర దగ్గరగా ఉంది ఈ హనీ లో ప్యూరిటీ ఎక్కువగా ఉంటుంది సో ఏ డౌట్ లేకుండా హనీని వాడచ్చు ఇక తాటి బెల్లం మా దగ్గర స్వచ్ఛమైన తాటి బెల్లం అంటే లైక్ చాలా ప్యూర్ తాటి బెల్లం పౌడర్ రూపంలోనూ అదేవిధంగా గడ్డ రూపంలో కూడా లభిస్తుంది ఆ తాటి బెల్లం వాడటం వల్ల యూజ్ ఏంటంటే మన షుగర్ లెవెల్స్ని కంట్రోల్ చేస్తుంది అంటే కంపేర్ చేసుకుంటే పంచదార వాడినప్పుడు షుగర్ స్పైక్ చాలా ఎక్కువగా ఉంటుంది అదే తాటి బెల్లం వాడితే ఆ స్పైక్ చాలా స్లో స్లోగా ఉంటుంది అదేవిధంగా మా ఉద్దేశం ఏంటంటే పంచదార దైన వైట్ పాయిజన్ అని కూడా అంటాము పంచదారని కంప్లీట్గా తీసేసి ఆ ప్లేస్లో తాటి బెల్లం లేదా మన బెల్లం పొడి లేదా బెల్లం క్యూబ్స్ని వాడాలనేది మా ఉద్దేశం అవి కూడా ఆర్గానిక్గా తయారు చేసిన బెల్లం వాడాలనే మేము డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఆర్గానిక్ బెల్లం లేదా క్యూబ్ పొడి వీటన్నిటిని మేము రెడీ చేసి పెట్టాము వీటిని వాడుతూ కూడా ఈ మధ్య మా ఫీడ్బ్యాక్ కూడా చాలా బాగుంది ఆ బెల్లం పొడి కానీ లేదంటే తాటి బెల్లం కానీ ఇవన్నీ కూడా చాలా బాగుంటున్నాయని ఫీడ్బ్యాక్ వచ్చింది అదేవిధంగా ఆర్గానిక్ సర్టిఫైడ్ కంపెనీ నుంచి మనం తులసి టీ అస్సాం టీ గ్రీన్ టీ ఆర్గానిక్ తులసి టీ ఇవన్నీ కూడా మనం తెప్పిస్తున్నాము సో ఇవి వాడడం వల్ల కూడా డైలీ మనం టీ ప్లేస్ని ఈ ఆర్గానిక్ టీతో రీప్లేస్ చేస్తే మన ఆరోగ్యం చాలా బాగుంటుంది ఇక నెక్స్ట్ వచ్చి పప్పులు మనం నిత్య జీవితంలో పప్పులు చాలా చాలా ఉపయోగమైనవి అంటే మనం యూజ్ చేస్తాం పెసరపప్పు కానీ మినప్పప్పు కానీ కందిపప్పు లేదంటే పచ్చిశనగపప్పు ఇవన్నీ మన నిత్య జీవితంలో ఏదో టైంలో ఉపయోగించవలసినవి అయితే ఇవి ఆర్గానిక్ పప్పులే ఎందుకు ఉపయోగించాలి కెమికల్స్ పప్పులు ఎందుకు ఉపయోగించకూడదు అంటే ఆర్గానిక్ పప్పులు మనకి న్యాచురల్ ఫార్మింగ్లో తయారు చేస్తారు అంటే దీంట్లో సేంద్రియ ఎరువులు వాడటం వల్ల ఏంటంటే దాంట్లో అంటే ఆ పప్పుల్లోకి ఏ కెమికల్స్ కానీ పెస్టిసైడ్స్ కానీ ఏది కూడా లోపలికి చొరబడే అవకాశం ఉండదు అదే మనకి నార్మల్ ఫార్మింగ్లో చేసినప్పుడు దానికి పెస్టిసైడ్స్ ఎక్కువగా ఉపయోగించడం వల్ల పైన కెమికల్స్ని స్ప్రే చేయడం వల్ల దాంట్లో ఏంటంటే తెలియకుండానే మనకు విషపూరితమైన పదార్థాలు దాంట్లో నిండి ఉంటాయి అది మనం తినడం వల్ల మన ఆరోగ్యానికి చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి అయితే చాలామంది అడుగుతున్నారు ఇలా కవర్లో చేస్తున్నారు దీన్ని ఎలా నమ్మాలి మీరు న్యాచురల్గా ఆర్గానిక్ తెస్తున్నారని నమ్మకం ఏంటి అంటున్నారు సో దీన్ని ఏం చేస్తున్నామంటే వాళ్ళ యొక్క డౌట్స్ క్లారిఫై చేయడానికి తొందరలో మేము ఒక ఫీల్డ్ ట్రిప్ ఏర్పాటు చేస్తున్నాం అంటే ఏ రైతుల దగ్గర నుంచి అయితే మేము తీసుకుంటున్నామో ఆ రైతుల దగ్గర ఒక ఫీల్డ్ ట్రిప్ ఏర్పాటు చేస్తున్నాం కొంతమంది దగ్గర నుంచి రిజిస్ట్రేషన్స్ తీసుకుని వాళ్ళందరినీ ఒకరోజు ఆ ఫీల్డ్ ట్రిప్లోకి వాళ్ళు ఎక్స్పీరియన్స్ చేసేలాగా అంటే అది న్యాచురల్ ఫార్మింగ్ ఎలా చేస్తారు ఎలా ప్రాసెస్ జరుగుతుంది ఇవన్నీ వాళ్ళకి తెలుసుకునేలాగా ఒక ఫీల్డ్ ట్రిప్ తొందరలోనే ఏర్పాటు చేస్తున్నాము సో అది చూసిన తర్వాత వాళ్ళకి ఇంకా నమ్మకం
పెరుగుతుంది అంటే ఇది కరెక్ట్ గా ఆర్గానికా లేదా అనేది ఇక మనం రోజు కూరల్లో వాడే కారం విషయానికి వస్తే కారంలో చాలా కలిసి జరుగుతుంది కలర్ అందంగా ఉండడానికి కలర్ కలుపుతారు అదే విధంగా కొంతమంది చింతపిక్కల పొడిని కొంతమంది రంపం పొట్టు ఇలాంటి కలిపి మన ఆరోగ్యాలతో ఆటలాడుకుంటున్నారు అలాంటి విషయంలో మేము ఏం చేసాం అంటే గుంటూరు నుంచి సేకరించిన మిర్చిని అది కూడా ఆర్గానిక్ ఫార్మింగ్ లో అంటే నేచురల్ ఫార్మింగ్ లో తయారు చేసిన మిర్చిని తీసుకొచ్చి దాన్ని గ్రైండ్ పట్టించి ఆ దానిని స్వచ్ఛంగా ఏ కల్తీ లేకుండా కారం అందిస్తున్నాం ఇందులో రెండు రకాలు ఉన్నాయి ఒకటి కూరకారం అండ్ ప్లేన్ కారం ప్లేన్ కారం మనం రోజు చేసుకోవచ్చు ఈ కూరకారం ఏంటంటే సాంబార్లలోకి అదే విధంగా మనకి ఇడ్లీ దోశ ఇలాంటి వాటిలో కూడా మనం యూజ్ చేయడానికి కారం చాలా బాగుంటుంది ఇక డ్రై ఫ్రూట్స్ విషయానికి వస్తే మా దగ్గర అన్ని వెరైటీస్ ఆఫ్ డ్రై ఫ్రూట్స్ దొరుకుతాయి అదే విధంగా వెయిట్ లాస్ వాళ్ళ కోసం ఉన్నటువంటి డిఫరెంట్ లైక్ అంజీరా కావచ్చు ఆక్రోట్ కావచ్చు ఇంకా కొన్ని కాజు ఖర్జూర ఇలాంటివన్నీ కూడా మా దగ్గర స్పెషల్గా లభిస్తాయి సో అన్ని రకాల డ్రై ఫ్రూట్స్ వెరైటీ మా దగ్గర లభిస్తాయి అది కూడా ద బెస్ట్ ప్రైస్కే మేము సేల్ చేస్తున్నాము ఇవన్నీ నేను ఆర్గానిక్ అని చెప్పను బట్ ఏంటంటే ఇవన్నీ క్వాలిటీ గ్రేడెడ్ చేసి దాన్ని ప్యాక్ చేసి మేము వాళ్ళందరికీ అందిస్తున్నాము ఉన్నంత వరకు మా దగ్గర ఉన్న ఇది సన్ డ్రైడ్ దీనిలో సల్ఫర్ కలపరు సన్ డ్రైడ్ కిస్మిస్ అనమాట ఇవి యాక్చువల్గా డ్రై చేయడానికి సల్ఫర్ అది యూజ్ చేస్తారు అలా లేకుండా మేము న్యాచురల్గా ఉండే కొన్ని సల్ఫర్ రహిత డ్రై ఫ్రూట్స్ని కూడా మేము అందిస్తున్నాం ఇక స్వీట్స్ విషయానికి వస్తే మా స్వీట్స్ అన్ని యూనిక్గా ఉండాలనే ఉద్దేశంతో ఎక్కడెక్కడ స్పెషాలిటీస్ ఉన్నాయో అక్కడక్కడ నుంచి స్వీట్స్ తెప్పిస్తున్నాం ఇది ఆత్రేయపురం నుంచి తెప్పిస్తున్నాయి ఆత్రేయపురంలో పూతరేకులు అంటే చాలా ఫేమస్ వరల్డ్ ఫేమస్ ఇవి సో అక్కడి నుంచి ప్యూర్గా నెయ్యి అండ్ డ్రై ఫ్రూట్స్తో తయారు చేసిన పూతరేకుల్ని తీసుకొస్తున్నాము అదేవిధంగా సున్నుండలు అరిసెలు తొందరలో ఇవన్నీ కూడా ఇంట్రడ్యూస్ చేస్తాము అవి కూడా ఎలాంటి అంటే న్యాచురల్గా తయారు చేసింది అంటే బెల్లంతో వాడింది కెమికల్స్ లేకుండా చేయడానికి తొందరలో ఈ స్వీట్స్ అన్ని ఇంట్రడ్యూస్ చేయడానికి రెడీగా ఉన్నాం ఇక ఆయిల్స్ విషయానికి వస్తే మనం తినే ఆయిల్స్ ఎంత కల్తీ అవుతున్నాయంటే అంత కల్తీ అవుతున్నాయి ఫర్ ఎగ్జాంపుల్ మనం పల్లి నూనె తీసుకుందాం పల్లి నూనె ఒక లీటర్ మనకి 150 రూపాయలకు వస్తుంది కానీ పల్లి కేజీ వచ్చి 120 రూపీస్ ఉంటే లీటర్ నూనె ఎలా ఇస్తారు ఒక 2-3 కేజీలు పల్లి అయితే కానీ మనకి పల్లి కేజీ నూనె రాదు సో ఇదంతా ఎలా చేస్తున్నారు ఆ కెమికల్స్ కలుపుతున్నారు ఇంకా దారుణమైన విషయం ఏంటంటే మనకి ఎక్కడైతే డీజిల్ పెట్రోల్ వేస్ట్ నుంచి వచ్చేటటువంటి దారిని కూడా పెట్రోల్ వేస్ట్ లేదా డీజిల్ వేస్ట్ నుంచి కూడా ఆయిల్స్లో కలపడం అనేది జరుగుతుంది చాలా వరకు ఎసెన్స్ వేస్తున్నారు అంటే లైక్ సన్ఫ్లవర్ ఆయిల్కి సన్ఫ్లవర్ ఎసెన్స్ గ్రౌండ్ నట్ ఆయిల్కి గ్రౌండ్ నట్ ఎసెన్స్ ఇలా ఏ ఎసెన్స్ కావాలంటే ఆ ఎసెన్స్తో ఆయిల్స్ తయారు చేసి ఇష్టం వచ్చినట్టు రిలీజ్ చేస్తారు మార్కెట్లోకి దీని గురించి అని మేము ఏం చేస్తామంటే కట్టెగానుగ నూనెలు అంటే ఎద్దు కట్టెగానుగ నూనెలు ఇదివరకు పాతకాలంలో ఎద్దు ఒక చెక్కదానితో తిరిగినప్పుడు దాని నుంచి తయారు చేసే ఆయిల్స్ మాత్రమే మనం వాడేవాళ్ళం దానివల్ల యూజ్ ఏంటి అంటే ఎద్దు చాలా స్లోగా తిరుగుతుంది దానివల్ల టెంపరేచర్ చాలా తక్కువగా ఉంటుంది ఆ టెంపరేచర్ తక్కువగా ఉన్నప్పుడు తీసిన నూనెలో ఎన్నో విటమిన్స్ కానీ మినరల్స్ కానీ మనకు లభిస్తాయి మిషన్ మీద తీసింది ఏమవుతుందంటే మిషన్కి అట్లీస్ట్ మినిమం 30 డిగ్రీస్ నుంచి 90 డిగ్రీస్ వరకు హీట్ జనరేట్ చేస్తుంది ఈ హీట్ వల్ల దీనిలో ఉన్నటువంటి క్వాలిటీ విటమిన్స్ ఏమైతే ఉన్నాయో అన్నీ మిస్ అయిపోతూ ఉంటాయి సో మేము ఏం చేస్తామంటే కట్టెగానితో తయారు చేసినటువంటి నువ్వుల నూనె పల్లి నూనె అదేవిధంగా సాఫ్లవర్ కుసుమ నూనె మస్టర్డ్ ఆయిల్ అదేవిధంగా గానుగ నూనెలు వీటితో పాటు కొబ్బరి నూనె కూడా ఇవన్నీ కూడా మనకి పాతకాలంలో ఎద్దు కట్టిక గానుగ నూనె నుంచి మాకు నిజామాబాదు సంగారెడ్డి దగ్గర నుంచి ఇవన్నీ తయారు చేసుకుని ప్రొక్యూర్ చేసి మన స్టోర్లో ఉంచుతున్నాం అయితే ఇవి కంపేర్ చేసుకుంటే రేట్ ఎక్కువగా ఉంటుంది ఫర్ ఎగ్జాంపుల్ ఎద్దు తిరిగినటువంటి ఎద్దు కట్టెగానుగ నూనె 520 రూపీస్ ఉంది కానీ అదేవిధంగా మిషన్స్తో తీసింది ఒక 370 లేదా 350 ఉంటుంది దానివల్ల కస్టమర్ ఏంటంటే అంత ఎక్కువ రేట్ ఎందుకు అని అడుగుతున్నారు సో కాబట్టి మేము ఏం చేస్తామంటే కోల్డ్ ప్రెస్డ్ ఆయిల్స్ పెట్టాము అదేవిధంగా బుల్ డ్రివెన్ ఆయిల్స్ ఈ బుల్ డ్రివెన్ ఆయిల్స్ కూడా పెట్టాము ఎగ్జాంపుల్ ఏంటంటే మేము రెండింటిని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం ఎవరికి ఏది నచ్చితే వాళ్ళు తీసుకునేలాగా వాళ్ళకి చెప్పి ఎక్స్ప్లెయిన్ చేసి వీటిని మా స్టోర్లో ఉంచాం ఇక మన దగ్గర అన్ని రకాల సీడ్స్ లభిస్తాయి మంత్రి సత్యనారాయణ గారి వీడియోలు చూసిన వాళ్ళందరికీ తెలుస్తాయి ఈ సీడ్స్లో ఉన్నటువంటి పోషకాలు ఎన్ని ఉంటాయి ఇది ఏ సీడ్స్ ఎందుకు ఉపయోగపడతాయి ఈ సీడ్స్ అన్నీ కూడా మేము తెచ్చిపెట్టాం లైక్ ఇదేమో పంకిన్ సీడ్స్ అదేవిధంగా మన దగ్గర సన్ఫ్లవర్ సీడ్స్ పొట్టుతో ఉన్నాయి పొట్టు లేకుండా కూడా ఉన్నాయి అవిసె గింజలు ఉన్నాయి
ఉన్నాయి. ఇంకా పుచ్చగింజలు అంటే లైక్ కర్బూజా సీడ్స్, ఇవన్నీ కూడా మనకి 1/2 కేజీ ప్యాక్స్ లో పెట్టాము. ఇవన్నీ కూడా గ్రేడెడ్ క్వాలిటీ తీసుకొచ్చి ప్యాక్ చేస్తున్నాము. ఇక సాల్ట్ విషయానికి వస్తే మనం యూజ్ చేసే సాల్ట్ అయోడైజ్డ్ సాల్ట్ అవ్వచ్చు, నార్మల్ సాల్ట్ అవ్వచ్చు. దీంట్లో ఓన్లీ సోడియం కంటెంట్ మాత్రమే ఉంటుంది. కానీ ఓన్లీ సోడియం కంటెంట్ వల్ల అంటే బీపీని స్టెబిలైజ్ చేద్దామంటే దాంతోపాటు ఇంకా మెగ్నీషియం, పొటాషియం ఇలాంటివి కూడా మనకు కావాలి. సో ఇవన్నీ సమృద్ధిగా లభించేది రాక్ సాల్ట్. ఈ రాక్ సాల్ట్ ఉపయోగం ఏంటంటే దీనిలో సోడియంతో పాటు పొటాషియం, మెగ్నీషియం ఇలాంటి అనేక లవణాలు ఉండడం వల్ల మన ఆరోగ్యానికి చాలా మంచిది. అదేవిధంగా బీపీని స్టెబిలైజ్ చేస్తాయి. ఇక ఆర్గానిక్ అంగడిలో ఆర్గానిక్ ప్రొడక్ట్స్తో పాటు హెర్బల్ అండ్ ఆయుర్వేద ప్రొడక్ట్స్ కూడా ఇంట్రొడ్యూస్ చేస్తున్నాం. ఇవన్నీ కూడా హెర్బల్, 100% హెర్బల్ ఉండేలా చాలా కేర్ తీసుకుంటున్నాం. ఆయుర్వేద ప్రొడక్టుల్లో బేసిక్గా అందరికీ తెలిసినటువంటి ఆయుర్వేద ప్రొడక్ట్లు మాత్రం మేము ఉంచుతున్నాం. సో సపోజ్ హెన్నా విషయానికి వస్తుంటే మన హెన్నాలో ఎక్కడ ఏ కల్తీ లేకుండా ప్యూర్ హెర్బల్తో తయారు చేయబడిన, హెర్బల్గా తయారు చేయబడిన హెన్నా మా దగ్గర ఉంది. అదేవిధంగా చాలా పౌడర్లు, చూర్ణాలు ఉన్నాయి. లైక్ కుంకుడుకాయల చూర్ణం ఉంది మన దగ్గర. కుంకుడుకాయలు స్వచ్ఛమైన కుంకుడుకాయలని పౌడర్ కింద చేసి కుంకుడుకాయలు పౌడర్ ఉంది. అదేవిధంగా షీకాకాయ పొడి ఉంది, ఆరెంజ్ పీల్ పౌడర్ ఉంది. ఇవన్నీ ఫేస్ ప్యాక్కి బాగా ఉపయోగిస్తాయి. ముల్తాని మిట్టి ఇవన్నీ కూడా బ్యూటీ ప్రొడక్ట్స్లో యూజ్ చేసే ప్రతిదీ కూడా మనం హెర్బల్గా ఉండేలాగా మనం చాలా కేర్ తీసుకుంటున్నాం. అదేవిధంగా దీంతోపాటు బేసిక్ ఆయుర్వేద ప్రొడక్ట్స్ కూడా మేము ఇంట్రొడ్యూస్ చేస్తాం. అంటే లైక్ త్రిఫల చూర్ణ, లైక్ ఆమ్లా జ్యూస్ కానీ లేదంటే అలోవెరా జ్యూస్, ఇలాంటి బేసిక్గా అందరికీ తెలిసినటువంటి ఆయుర్వేద ప్రొడక్ట్లు కూడా దీంట్లో ఉంచుతున్నాం. అవి కూడా కంపెనీలని 1-3 సార్లు వెరిఫై చేసి ఆ కంపెనీలో ఎక్కడ కల్తీ లేదు లేదంటే ఆ కల్తీలో ఎక్కడ ఏ ప్రాబ్లం లేదని కానీ కంపెనీలు మాత్రమే మేము తీసుకొస్తున్నాము. అలానే ఆయుర్వేద ప్రొడక్ట్లు మాత్రమే చేస్తున్నాం. ఇక్కడ ట్రీట్మెంట్ ఏమీ జరగదు. ఆయుర్వేద సంబంధించి బేసిక్ ప్రొడక్ట్లు లైక్ ఆమ్లా జ్యూస్ కానీ లేదంటే అలోవెరా జ్యూస్ కానీ, త్రిఫల చూర్ణం కానీ, మాదాఫల రసాయనం కానీ ఇలాంటి బేసిక్ ఐటమ్స్ అన్నీ కూడా ఈ ఆర్గానిక్ అంగడిలో మనకు లభిస్తాయి. ఇక మీ సబ్బులన్నీ కూడా హ్యాండ్మేడ్గా తయారు చేస్తున్నాం. హ్యాండ్మేడ్ సోపులు వాళ్ళు యూజ్ ఏంటంటే దీంట్లో ఏ రకమైన కెమికల్స్ కలవు. అదేవిధంగా ఫ్లేవర్స్ కూడా అంటే సెంట్ ఫ్లేవర్స్ కూడా ఏమి ఉండవు. ఇన్ని ఏంటంటే ఒరిజినల్ ఎక్స్ట్రాక్ట్స్ నుంచి తీసినటువంటి పర్ఫ్యూమ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని మాత్రం ఉపయోగిస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ నీమ్ అనుకోండి, నీమ్ ఎక్స్ట్రాక్ట్ నుంచి, రోజ్ అనుకోండి, రోజ్ పెటల్ ఎక్స్ట్రాక్ట్ నుంచి, ఇలా స్వచ్ఛమైన ఏ కల్తీ లేకుండా అలాగే ఎసెన్స్ ఏమీ లేకుండా స్వచ్ఛమైన హ్యాండ్మేడ్ సోపులను అందిస్తున్నాము. ఇందులో చార్కోల్, ఈ మధ్య చార్కోల్ సోప్స్ చాలా పాపులర్ అయినాయి. మా దగ్గర చార్కోల్ ఉంది, మిల్క్ ఉంది, మిల్క్ చాకోస్ ఉంది, అదేవిధంగా హల్దీ సోప్స్ ఉన్నాయి, అలోవెరా సోప్ ఉంది, నీమ్ సోప్ ఉంది, సున్నిపిండి సోప్ కొత్తగా ఇంట్రడ్యూస్ చేసింది ఏంటంటే సున్నిపిండి సోప్. ఇదివరకు పాతకాలంలో మనం సున్నిపిండి వాడేవాళ్ళం బ్యూటీ కొరకు. అదేవిధంగా సున్నిపిండి సోప్ కూడా మన దగ్గర ఉంది. ఇంకా డిఫరెంట్ రోజు, ఆల్మండ్ రోజు, ఇలా 12 నుంచి 15 వెరైటీలు మా దగ్గర ఉన్నాయి. అవన్నీ కూడా ప్యూర్ హ్యాండ్మేడ్ సోప్స్, అండ్ ఏమి ఎసెన్స్ ఏం కలపలేదు. ఒరిజినల్ ఎక్స్ట్రాక్ట్స్ని తయారు చేసేటువంటి సోప్స్ అన్నీ కూడా మా దగ్గర లభిస్తాయి. ఇంకా హెర్బల్గా తయారు చేసిన షాంపూస్ని కూడా మేము ఇంట్రడ్యూస్ చేస్తున్నాము. దీంట్లో పారాబిన్ కానీ లేదంటే డిఎస్ఆర్ కొన్ని కొన్ని కెమికల్స్, ఏ మాత్రం కెమికల్స్ వాడినటువంటి షాంపూస్ని ఇంట్రడ్యూస్ చేస్తున్నాము. దీనివల్ల ఏంటంటే హెయిర్ పాడ్ అవ్వదు, అట్ ది సేమ్ టైమ్ కలర్ చేంజ్ అవ్వడం కూడా జరగదు. ఈ షాంపూస్ న్యాచురల్గా ఆయుర్వేద పద్ధతిలోని, హెర్బల్ పద్ధతిలో తయారు చేసిన షాంపూస్ అన్నిటిని కూడా మేము ఇంట్రడ్యూస్ చేస్తున్నాం. ఇక పిల్లలకు కూడా అంటే ఏ కెమికల్స్ లేని ఫుడ్ అందించాలంటే మేము లాలీపాప్స్ ఇంట్రడ్యూస్ చేస్తాము. ఈ లాలీపాప్స్ ఏంటంటే మన చిన్నతనంలో మనం తినేటటువంటి అలాంటి క్వాలిటీస్తో తయారు చేసిన హ్యాండ్మేడ్. ఈ హ్యాండ్మేడ్ లాలీపాప్స్లో ఏ కెమికల్స్ ఉండవు, అదేవిధంగా న్యాచురల్ పదార్థాలతో తయారు చేస్తారు. దీంతోపాటు మన దగ్గర మైదా ఫ్రీ బిస్కెట్స్ చాలా ఉన్నాయి. రాగి బిస్కెట్స్ కానీ లేదా జొన్నల బిస్కెట్స్ కానీ, మల్టీ మిల్లెట్ బిస్కెట్స్ కానీ, దాంతోపాటు మల్టీ మిల్లెట్ చిక్కీస్ ఉన్నాయి, మల్టీ మిల్లెట్ పీనట్ చిక్కీస్ కానీ, రాగి చిక్కీస్ కానీ, ఇవన్నీ కూడా ఇంట్రడ్యూస్ చేసాము. ఇది ఎందుకంటే రీప్లేస్ చేద్దామని. లైక్ కెమికల్గా ఏదైతే ఫుడ్ మనం తీసుకుంటున్నామో ఆ ఫుడ్ను రీప్లేస్ చేయడానికి ఇవన్నీ చిన్న చిన్న పదార్థాలన్నీ కూడా మేము ఇంట్రడ్యూస్ చేసాము. ఇక మా దగ్గర కెమికల్స్ లేకుండా అంటే మన ఇంట్లో యూజ్ చేసేటువంటి కాక్రోచ్ రిప్లెంట్ కానీ లేదంటే యాంట్ రిప్లెంట్స్ కూడా ఉన్నాయి. ఇవన్నీ కెమికల్స్ యూజ్ చేయకుండా కాక్రోచెస్ని బయటకు తరిమేసేటటువంటి క్వాలిటీ పదార్థాలు. అదేవిధంగా అగరబత్తీస్, డిఫరెంట్ అగరబత్తీస్ ఉన్నాయి, స్టిక్స్, అగరబత్తీలన్నీ కూడా న్యాచురల్గా హ్యాండ్మేడ్. అదేవిధంగా అవి ఏంటంటే మొక్కలతో తయారు చేసినవి. అట్ ది సేమ్ టైం ఏ ఎసెన్స్ కలపకుండా న్యాచురల్ ఎసెన్స్, శాండిల్ కానీ లేదంటే లావెండర్ కానీ, ఇవన్నీ వాటి నుంచి సేకరించిన అగరబత్తీస్ కూడా మా దగ్గర లభిస్తాయి. ఇంకా పూజా ఆయిల్ కానీ లేదా కర్పూరం ఇవన్నీ ఒరిజినల్గా లభిస్తాయి. ఇంకా కుంకుమ పువ్వు కూడా, ఒరిజినల్ క్వాలిటీ ఆఫ్ కుంకుమ పువ్వును కూడా మేము ఇక్కడ రెడీ చేసి పెట్టాము. ఫైనల్గా ఆర్గానిక్ అంగడి మోటో ఏంటి అని అడిగితే, పురుగు మందులు, రసాయనాలు, కల్తీ లేని ఆహార పదార్థాలను తిందాం, ఆరోగ్యంగా ఉందాం, ఈ ట్యాగ్ లైన్తో ముందుకెళ్తున్నాం. ఫ్యూచర్లో మేము ఏం చేయబోతున్నాం అంటే ఆర్గానిక్ ప్రొడక్ట్స్ యొక్క ఉత్పత్తి అంటే దాని యొక్క ఉపయోగాలు ఏంటి, దాన్ని వాడటం వల్ల కలిగే యూజెస్ ఏంటి, ఇవన్నీ కూడా మన ఫేస్బుక్, సోషల్ మీడియా ద్వారా అందరికీ తెలియజేయాలనుకుంటున్నాము. అదేవిధంగా మీరు ఎలాంటి సజెషన్
సజెషన్స్ ఇచ్చినా మేము తీసుకోవడానికి రెడీగా ఉన్నాము. మీకు తెలిసిన నాలెడ్జ్ని మాతో షేర్ చేసుకోండి, మాకు తెలిసిన నాలెడ్జ్ని మీతో షేర్ చేసుకుందాం. మనం అందరం కలిపి ఆర్గానిక్ వైపు అడుగులు వేద్దాం. హైదరాబాద్లో అయితే మేము ఎక్కడికైనా డెలివర్ చేయడానికి రెడీగా ఉన్నాము. ప్రజెంట్ అయితే కోకట్పల్లి బాలాజీనగర్లో ఉన్న మా స్టోర్ దగ్గర ఇక్కడ నుంచి 5 కిలోమీటర్ రేడియస్లో ఫ్రీ డెలివరీ ఇస్తున్నాము, అది 599 పైన చేసిన వాళ్ళందరికీ. అదేవిధంగా మిగతా ప్లేసులు కూడా లైక్ మియాపూర్, చందానగర్, ఇంకా ఏ ఏరియాలో, హైదరాబాద్ ఏ ఏరియా కన్నా రెడీగా ఉన్నాము. అంటే మీకు కావాల్సిన ఎలా ఆర్డర్ చేయొచ్చు అంటే మా దగ్గర 3 టైప్స్ ఆఫ్ మెథడ్స్ ఉన్నాయి. ఫస్ట్ వాట్సాప్ ఆర్డర్, వాట్సాప్ నెంబర్ వచ్చి 8096 100 200. ఈ నెంబర్కి వాట్సాప్ చేసి మీ యొక్క అంటే వాట్సాప్లో ఒక లింక్ ఉంటుంది, ఆ లింక్ని క్లిక్ చేస్తే మా స్టోర్లో ఏమేమి ఉన్నాయి ప్రొడక్ట్స్ అనేది మీకు తెలుస్తుంది. దానిలోంచి మీరు ఆర్డర్ చేయొచ్చు. ఇక సెకండ్ వన్ వెబ్సైట్ నుంచి ఆర్గానిక్ అంగడి .in. ఈ వెబ్సైట్కి వెళ్ళి మీరు కావాల్సి వచ్చేవంటి హ్యాండ్మేడ్ సోప్స్ కావచ్చు, మిల్లెట్స్ కావచ్చు, డ్రై ఫ్రూట్స్ కావచ్చు, లేదంటే ఆయిల్స్ కావచ్చు, ఇవన్నీ కూడా మీరు దాని నుంచి ఆర్డర్ చేసుకోవచ్చు. ఇంకా థర్డ్ వన్ ఫేస్బుక్ ప్రమోషన్, ఫేస్బుక్ నుంచి కూడా వాట్సాప్ దాని నుంచి కూడా మీరు ప్రమోట్ చేయొచ్చు. అట్ ది సేమ్ టైం మాకు కుకట్పల్లి బాలాజీనగర్లో ఉన్నటువంటి అంటే లైక్ మెట్రో స్టేషన్ పక్క నుంచి, ఓమ్ని హాస్పిటల్ పక్క నుంచి వచ్చిన తర్వాత అపోలో ఫార్మసీ దాని ఆపోజిట్ లైన్లో ఉన్నటువంటి ఆర్గానిక్ అంగడిని విజిట్ చేయండి. జస్ట్ మీకున్న ఏమైనా డౌట్స్ ఉంటే మీరు 100% మేము క్లారిటీ చేయడానికి మేము రెడీగా ఉన్నాము. అదేవిధంగా మీకు ఎలాంటి ఫుడ్స్ కావాలి అనేది మాకు తెలిసినంత వరకు మేము సజెస్ట్ చేస్తాము. దీంతోపాటు మా దగ్గర ఉన్న ఫ్రీ PDF కూడా అందరికీ షేర్ చేస్తున్నాము. మీరు కూడా ఇది మీరు చేసేది మీకు బాగుంది అనిపిస్తే మాకు సపోర్ట్ చేయండి, మీ యొక్క ఇన్పుట్స్ కూడా మాకు ఇవ్వండి. ఆ ఇన్పుట్స్ని తీసుకుని ఈ ఆర్గానిక్కి సంబంధించి ద బెస్ట్ క్వాలిటీ, ఎందుకంటే ఆర్గానిక్స్లో కూడా చాలా మోసాలు జరుగుతున్నాయి, దీని నుంచి తప్పించడానికి ఆర్గానిక్ పర్ఫెక్ట్ ఆర్గానిక్ రావడానికి రైతులతో మాట్లాడి, సో వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళు ఎలా సేంద్రియ పద్ధతులు ఎలా చేస్తున్నారు చూసి హ్యాండ్ పిక్ చేసుకుని మేము స్టోర్లో పెడుతున్నాము. సో తొందరలో చెప్పాను కదా మీకు డౌట్ ఉంటుంది ఇవన్నీ నిజంగా ఆర్గానిక్ అని, వీళ్ళందరి కోసం ఒక టూర్ కూడా మేము ఏర్పాటు చేయబోతున్నాం. రైతులతో ఒక ఇంటరాక్షన్ డే లాగా ఏర్పాటు చేయబోతున్నాం. అది దాన్ని బట్టి కూడా మీకు ఈ ప్రొడక్ట్ల క్వాలిటీ ఎంత, ఇది నిజమేనా, ఇవన్నీ కూడా మీకు డౌట్స్ తీరుతాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మీరు ఈ ఆర్గానిక్ ప్రొడక్ట్స్ని వాడతారనుకుంటున్నాం, పురుగు మందులు, కెమికల్స్, రసాయనాలు లేని ఆహార పదార్థాలు తింటారనుకుంటున్నాము, ఆరోగ్యంగా ఉంటారని మేము ఆశిస్తూ థ్యాంక్ యూ. నేను వివిరావు. నేను గత కొద్ది కాలం నుండి ఈ సూపర్ మార్కెట్స్లో చాలా ప్రోడక్ట్స్ తీసుకోవడానికి అలవాటు పడ్డాము మేము. కానీ ఇప్పుడు ఈ మధ్యలో లాస్ట్ 1 ఇయర్ నుండి కరోనా వచ్చిన దగ్గర నుండి మేమంతా కూడా హెల్త్ కాన్షియస్ అయిపోయాము. బాలాజీనగర్లో ఈ షాప్లో ఆర్గానిక్ అంగడి అనే ఒక షాపు ఇక్కడ వీరు తీసుకురావడం జరిగింది. దట్ వీ ఫీల్ ఇట్ ఈస్ రియలీ అక్కడ ప్రోడక్ట్స్ వాడుతున్న దగ్గర నుంచి మాలో ఒక మంచి గుడ్ ఫీలింగ్ అండ్ అన్ని వస్తువులు కూడా మనం చిన్నప్పుడు ఊర్లలో కారం కానీ లేదా ప్రతి వస్తువు కూడా పప్పు దినుసులు కానీ ఆ టేస్ట్ కూడా మాకు మారింది. సో వీ ఫీల్ లైక్ మనము ఆ మార్పు అనేది మాలో కనపడుతూ ఉంది. దట్ ఐ వాంట్ టు షేర్ విత్ ఆల్ ఆఫ్ యూ. మన జీవన విధానంలో పాజిటివ్గా ఉండాలి, కొద్దిగా హెల్దీగా ఉండాలి అనుకుంటే మనము తినే పదార్థాలు, మనం వాడేటువంటి సోప్స్ కానీ కాస్మెటిక్స్ కానీ అవి చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తాయి. కాబట్టి మీరందరూ కూడా దయచేసి ఈ సూత్రాన్ని పాటించి మేమేదైతే హ్యాపీగా ఫీల్ అవుతున్నామో ఆ హ్యాపీనెస్ని మీరు కూడా ఫీల్ కండి. అండ్ ఐ థ్యాంక్స్ టు ఆర్గానిక్ అంగడి ఫర్ ద ప్రోడక్ట్స్ అండ్ ద ప్యూరిటీ దే ఆర్ మెయింటైనింగ్. థ్యాంక్స్. చూడండి, మనము ఎండాకాలం వచ్చింది, మరి కాటన్ బట్టలు వేసుకుంటున్నాము. సో చిన్నప్పుడు మేమందరం కూడా మరి నూనెలు పట్టించుకునే నూనెలే వాడుకున్నాము, అన్నీ అలాగే ఉండేది. మరి ఇప్పుడు వచ్చినటువంటి కాంపిటేటివ్ వరల్డ్లో ప్రతిదీ కూడా మారిపోయింది. ఈ అన్ని కెమికల్స్ వేస్తున్నారు, ప్రతిదీ కూడా కెమికల్ మయమైపోతుంది. అయితే మళ్ళీ బ్యాక్ టు పెవిలియన్, మరి పాతది వెళ్ళాలి, మళ్ళీ నూనెలు ఆడించుకోవడం స్టార్ట్ చేశాము మొట్టమొదటిగా. ఏంటంటే సో నూనెలు ప్యూర్గానే వచ్చినాయి, మరి కాటన్ బట్టలు వాడుతున్నాం, చక్కగానే ఉంటున్నాం అని. దీనికి తగ్గట్టు మన ఆహార విషయంలో కూడా, మరి మిగతా అన్ని సరుకులు కూడా, ఉప్పులు పప్పులు అన్నీ కూడా, ఉప్పులు అయితే మార్చేసుకున్నాం, మరి అయోడైజ్ సాల్ట్ అది వాడొద్దు అని చెప్పేసి అంటే నార్మల్ సాల్ట్కి వచ్చేసాము. సో అలాగే మరి మిగతా వస్తువులు అన్నీ కూడా ఎందుకు మారొద్దు అనేటువంటి ఒక ఆలోచన మాలో రావడం మొదలైంది. ఎప్పుడైతే ఆ ఆలోచన వచ్చిందో, సరే మరి ఆర్గానిక్ అంటున్నావు ఒకసారి ట్రై చేద్దాము అని చెప్పేసి మనం ఇక్కడికి రావడం జరిగింది. ఇక్కడ కూకట్పల్లిలో ఉన్నటువంటి బాలాజీనగర్లో ఉన్నటువంటి ఆర్గానిక్ అంగడి, సో దాంట్లో ఇప్పుడు మేము తీసుకుంటున్నాం ప్రజెంట్గా. మనకి సోప్స్ అంటే ఏంటి, ఏదైనా కూడా ఇప్పుడు అన్ని
వస్తువులు బాగా దొరుకుతున్నాయి కాకపోతే ఏంటంటే లేడీస్ ఎక్కువగా అంటే యూజువల్ గా ఏంటంటే మనకి ఆర్గానిక్ అనగానే అమ్మో నిజంగా ఆర్గానిక్ ఉంటుందా అనే ఒక డౌట్ వస్తుంది ప్లస్ ఖర్చు కూడా మనం చాలా ఎక్కువ అవుతుంది కదా అని డబ్బులు నెలకు పెట్టాలి కదా అనేటువంటి ఆలోచన మళ్ళీ బాగా వస్తుంది కానీ ఏంటంటే మనము ఇప్పుడు ఏదైనా హెల్త్ ఇష్యూ వచ్చినట్టయితే డాక్టర్ గారికి వెళ్తే అంతకు పదింతలు పెట్టాల్సిన అవసరం వస్తుంది సో అలా కాకుండా మరి మొట్టమొదటి నుంచి మన ఇంటి నుంచే మార్పు రావాలి అంటే మన పిల్లల దగ్గర మార్పు రావాలంటే మనం వాడే వస్తువులన్నిటి విషయంలో కూడా మార్పు రావాలి సో అలాంటి మార్పును చిన్నగా కొంచెం కొంచెంగా తెచ్చుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నాము ఈ భాగంగానే మనం ఇక్కడ ఆర్గానిక్ అంగడిలోకి రావడం జరిగింది ఏంటంటే మనకి ఇప్పుడు మంత్లీ మామూలుగా 5,000-8,000 అయ్యేది ఒక 2,000-2,500 మీకు ఎక్కువ అవుతూ ఉంటుంది బట్ అది కూడా వెన్ ఇప్పుడు మన హెల్త్ ఆరోగ్యము చక్కగా ఉంటుంది అనుకున్నప్పుడు ఆ మాత్రం పెట్టడంలో మనము వెనకకు వెళ్ళొద్దు అనేది నా యొక్క పర్సనల్ ఒపీనియన్ అండి ఓకే థ్యాంక్ యూ వెరీ మచ్ మరిన్ని అప్డేట్స్ కోసం ఎస్టీవీ యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.